ఈ సినిమాలో మీరు వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ చేశారంటున్నారు, ట్రైలర్లో కూడా ఉంది. మీ క్యారెక్టరైజేషను ఎంటర్టైన్ చేస్తూ వెళ్ళిపోతుందా, లేకపోతే కథలో భాగమై కథకు సపోర్ట్ చేస్తుంది? హీరో జర్నీలో హీరో హీరోతో పాటు జర్నీ ఉంటుంది, అండ్ ఎంటర్టైన్మెంట్, మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ అనేది మా ఇద్దరు సీన్ ఎంటర్టైన్మెంట్. ఒక ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాడి కష్టాలను పక్కన హ్యాపీ నవ్వుకోవడానికి ఎంజాయ్ చేయడానికి వస్తుంది. సో వాళ్ళు ఏదైతే ఎంటర్టైన్మెంట్గా ఆ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఇస్తుంది. అన్న, రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను, జనరల్గా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూనే అది. ఇప్పుడు ఎంతో కష్టపడి సినిమా చేస్తాం, వెండి తెర మీద మనల్ని మనం చూసుకోవాలనే ఒక ఏమంటారు ఎంథూజియం ఉంటుంది, ఒక కుతూహలం ఉంటుంది. మీ ఫస్ట్ సినిమాకి వచ్చేసరికి ఓటీటీ రిలీజ్ అవుతుందో, లేకపోతే సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది, థియేటర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థియేటర్స్ దొరకట్లేదు, పెద్ద సినిమాలకు ప్రాబ్లం ఉంది, మా సినిమా వెనక వస్తుంది, ఇలా రకరకాల రూమర్స్ విన్నాం, అందులో ఎంత మట్టుకు నిజం ఉంది? మీరు థియేటర్స్కి ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేశారా? మీరేం కోరుకుంటున్నారు, ఈ సినిమా ఎన్ని థియేటర్స్లలో రిలీజ్ అవ్వాలి, మీ స్పాన్ ఎలా ఉంది, మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఎందుకంటే రైట్ యూట్యూబ్లో, ఫేస్బుక్స్లో ఎక్కడ చూసినా థియేటర్స్ ఇష్యూ ఉంది. మీరు ఈ మధ్యకాలంలో ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యి 100 కోట్లు సంపాదించిన సినిమాకు సంబంధించి కూడా ఈ ఇష్యూస్ అయ్యాయి అని బిఫోర్ రిలీజ్ వచ్చాయి. సో ఇప్పుడు ఈ రిలీజ్కి ముందు మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారు? ఇంతకుముందు మాకు థియేటర్స్ లేకపోవడం వల్లే మేము రాలేకపోయాం. మరొకరు థియేటర్ దాకా వెళ్ళే పరిస్థితి కూడా రాలేదు మాకు. మీకు అంటే మాకు అప్రోచ్ అనేది కూడా అయ్యారు మా వాళ్ళు. అచ్చా. కానీ ఇప్పుడు చెప్తున్నాం కదా, దేర్ ఇస్ అ గాయ్ హూ ఇస్ సపోర్టింగ్ అస్. ఒక డిస్ట్రిబ్యూటర్ గారు ముందుకొచ్చి ఆయన మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సన్నీ గారు, మీరు ఆడియన్స్లో ఎంత కష్టపడ్డారో తెలుసు, వీ రెస్పెక్ట్ యూ. నేను మా కోసమైనా చేస్తానని ఒక అతను ముందుకొచ్చి ఈ సపోర్టింగ్ వస్తున్నాం, ఆదినారాయణ గారు అని. సో ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్. అంటే ఎవరైనా మాకు అంటాం కదా, ఒక మనిషి మన జీవితంలోకి వచ్చి మనకి హెల్ప్ చేస్తారు అని, అన్డౌటెడ్లీ ఈస్ హెల్పింగ్ అస్ అలాట్. అలా మా సినిమా ఒక అడుగు ముందుకొచ్చింది. సో నేను తెలియని వాళ్ళు కూడా లేరు, నేను ఆల్రెడీ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యాను, అవ్వలేదని కాదు. మన దాకా వస్తే మన అనుకునేది వేరుంటుంది, వేరే వాళ్ళకి వాళ్ళది అనుకునేది వేరుంటుంది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఇండస్ట్రీ ప్రాబ్లమ్గా తీసుకోవచ్చా, లేకపోతే పర్సనల్గా మీ ప్రాబ్లమ్గా తీసుకోవచ్చా? నా మీద వేసుకుంటానండి ఇండస్ట్రీ. నేను ఎందుకు అంటాను, బికాజ్ నేను ట్రై చేశాను, నేను ఇంకా వాళ్ళే నా ఇది ఉంటుందంటే నేను 100% ఇచ్చాను. ఆడియన్స్ దాకా వెళ్ళడానికి పోవడానికి ప్రయత్నం చేస్తూ అప్పటికి చేస్తున్నాను, కానీ వేరే సైడ్ నుంచి రావట్లేదు సపోర్ట్. నేను ఇంకా కష్టపడతాను, ఇంకా కష్టపడతాను. ఐ వాంట్ దట్ రికగ్నైజేషన్ టిల్ నేను ఓన్లీ బ్రో ప్లీజ్ థియేటర్స్ కావాలని అడుకునే స్టేజ్ రాకోకుండా కొంచెం థియేటర్ దాకా వెళ్ళే పాసిబిలిటీ తెచ్చుకునేలా కష్టపడతాను. అంటే మీరేం కోరుకుంటున్నారన్నమాట మా ఆడియన్స్కి చెప్తే అది జనాలకు రీచ్ అవుతుందని? వాళ్ళే సార్ జడ్జిమెంట్ సినిమాగా సార్. ఈ థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేయగలరు పాపం, జెన్యున్గా చెప్పండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో సపోర్ట్ జనాలు, సోషల్ మీడియా ఇస్ సపోర్టింగ్ ఆల్వేస్ దేర్. అచ్చా. సోషల్ మీడియా వరకు మనం ఎంతైనా హెల్ప్ చేయగలరు మన వాళ్ళు, కానీ థియేటర్స్ దాకా వెళ్ళాలంటే అందరూ థియేటర్స్కి రావాలి అని డిమాండ్ చేసినా కానీ అవతల సైడ్ సూపర్ పవర్స్ ఉంటాయి కదా విచ్ హోల్డ్ దాట్. సో ఆడియన్స్ అనేవాళ్ళు పాపం వాళ్ళకి మాత్రం హార్ట్ఫుల్గా ఉండదా, అరే ఈ సినిమా థియేటర్లో రావాలి, ఈ సినిమా ఇలా వెళ్ళాలి అని ఏది వస్తే అది చూస్తారు. అంతకుమించి వాళ్ళు మాత్రం ఏం చేయగలరు, అంతే కదా. ఏది వస్తే అది చూడడానికి వాళ్ళు ఏం చేయగలరు చెప్పు బ్రో. మనమైనా సరే, మీరైనా సరే, మేము మిమ్మల్ని అడుగుతున్నాను, నా సినిమా మీరు థియేటర్ తీసుకెళ్ళాలంటే పాపం మీరు ఏం చేయగలరు? ఎవరినో 10 మందిని అడుగుతారు, ఆ 10 మందిలో ఆ 10 మందిలో ఒక్కరు మనకి హెల్ప్ చేయడానికి వస్తారు చూడండి, దట్ ఈస్ ద హెల్ప్. సో హోప్ఫుల్లీ మీ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. మీ దగ్గరకు వచ్చినట్లయితే మీకంటూ ఫ్యాన్స్ ఉన్నారు, మీ టైమింగ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, మీ స్లాంగ్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. సో యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక కథలో మీకున్నటువంటి ఏదైతే ఆ స్లాంగ్ కానీ ఆ కామెడీ టైమింగ్ కానీ, ఒక కథ విన్నప్పుడు మీకున్న ఎబిలిటీస్ని ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ చేయడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు? నేను ఫస్ట్ నేను యాక్చువల్ డైరెక్టర్ అవుదామని వచ్చిన, అసిస్టెంట్ డైరెక్టర్ అని కెరీర్ స్టార్ట్ అయింది కాబట్టి ఒక డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఒక రైటర్ ఏమనుకొని రాశాడు అనేది ఫస్ట్ అర్థం చేసుకుంటా. అంటే ఆర్టిస్ట్ అనగానే సీన్ పేపర్ ఇవ్వని ఎన్ని 4 డైలాగులు ఉన్నాయి, ఓకే దేనికి కౌంటర్ దేనికి కౌంటర్, ఇది కాదు. ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఒక స్టోరీ వల్ల క్యారెక్టర్ అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు పుట్టింది అని ఉంటుంది, క్యారెక్టర్ బిహేవియర్ ఏంది, క్యారెక్టర్ మ్యానరిజం ఏంది, అవి అడుగుతాను నేను ఫస్ట్. అవి అడిగిన తర్వాత వాటి గురించి ఒక 2 రోజులు ఆలోచించుకుంటే లేదు ఇలాంటి ఎవరిని ఇంతకుముందు చేశారా, ఇంతకుముందు ఎక్కడన్నా ఇలాంటి క్యారెక్టర్లు క్లిక్ అయినాయా, సో అవన్నీ చూసుకొని
దాన్ని బట్టి అంటే మనం ఫస్ట్ క్యారెక్టర్లకి ఇన్వాల్వ్ అయిపోయినాము, ఆ స్టోరీ వల్లకి ఇన్వాల్వ్ అయిపోయినాము అంటే ఈ డైలాగులు అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఆ ఫ్లోలో వెళ్ళిపోతుంది మొత్తం. సో నాకేంటంటే దేవుడి దయవల్ల నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ కథ ఇద్దరి దగ్గర వింటా, డైరెక్టర్ దగ్గర వింటా, రైటర్ దగ్గర వింటా. నేను వాళ్ళిద్దరు చెప్తారు, డైరెక్టర్ నాకు ఇది కావాలా అంటాడు, రైటర్ వచ్చేసి నేను ఇలా ఊహించుకొని రాసుకున్నా అంటాడు. సో ఆ రెండు మనకి అర్థమైపోయిందంటే యాక్టింగ్ పెద్ద కష్టమేం కాదు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.